ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పాలమేగడ. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు ముందరే కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పల్చని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ అవసరమైతే కొంచెం మజ్జిగ వేసుకొని ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పొడి పొల్లాడుతూ వచ్చే విధంగా ఉడికించుకోవాలి. వేరే ప్యాన్లో ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్, టమోటా, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు. ముందుగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాల్లో ఉండే రసం వలన ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉడుకుతుంది. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి.
అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆనియన్స్ మెత్తబడి టమోటాలు ఉడికేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న బెండకాయ ముక్కల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక స్పూను మెంతి పిండి, ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి, ఒక స్పూను కూర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు ఇష్టపడే వాళ్ళు ముందరే తిరగమాతలో వేయించుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ కూర పొడి పొల్లాడుతూ ఆయిల్ సాల్ట్ లేకుండా చాలా టేస్టీగా వచ్చింది. అలానే హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారు కదండి, ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.